నమస్కారం అండి, నేను డాక్టర్ మావా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం షుగర్ వ్యాధి గురించి నాకు రకరకాల ట్రీట్మెంట్స్లో అన్నిటికంటే ఏది అతి ముఖ్యమైనది, ఏది అన్నిటికంటే బాగా పనిచేస్తుంది అన్నటువంటి అంశం గురించి మాట్లాడదాం. ఇది చాలా చిన్న వీడియోయే, కానీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేది నా నమ్మకం. సో అన్నిటికంటే మెడిసిన్ ఫ్యాకల్టీలోనే అతి నా దృష్టిలో అంటే అన్నిటికంటే మంచి పుస్తకం, ఈ పుస్తకం చదవకుండా ఏ డాక్టర్ కూడా జనరల్ మెడిసిన్ పాస్ కాలేడు, డిఎం లెవెల్లో కూడా చదువుతారు అనేటువంటి పుస్తకం పేరే ఇది, హారిసన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్. సో ఇది టెక్స్ట్ బుక్, మెడిసిన్ టెక్స్ట్ బుక్ నా దృష్టిలో అన్ని మెడిసిన్ ఫ్యాకల్టీస్లో కూడా అతి అద్భుతమైనటువంటి టెక్స్ట్ బుక్ ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్. జనరల్ మెడిసిన్ వాళ్ళు చదువుతుంటారు ఎక్కువ, ఎండి జనరల్ మెడిసిన్ ఎండి డిగ్రీ చదువుతారు, ఎంబీబీఎస్ కంటే కొంచెం ఎక్కువ లెవెల్ అది, ఎంబీబీఎస్ వాళ్ళు కూడా కొంతమంది చదువుతారు అనుకోండి, అంటే బ్రైట్ బ్రిలియంట్ స్టూడెంట్స్, డిఎం లెవెల్ కూడా చదువుతారు. నేను ఇప్పటికీ కూడా ప్రతి ఎడిషను నా దగ్గర ఉంది, నేను ఈ పుస్తకానికి పెద్ద ఫ్యాన్ని. సరే, ఈ పుస్తకంలో ఎందుకంత మంచి పుస్తకం అంటే ప్రతి చిన్న టాపిక్ మీద కూడా ప్రపంచంలో ది బెస్ట్ ఎవరైతే ఉంటారో, అన్నిటికంటే వర్క్ రీసెర్చ్ ఎక్కువ ఎవరు చేస్తారో వాళ్ళని తీసుకొచ్చి ఆ చాప్టర్ రాయిస్తాడు. సో ఈ బుక్లో ఏంటి, ఆ జబ్బుల మీద ప్రపంచంలో ది బెస్ట్ వాళ్ళతో రాయించాడు కాబట్టి ఇంతకంటే మంచి పుస్తకం థియరిటికల్గా కూడా ఎవరు ప్రొడ్యూస్ చేయలేరు. ఇది పుస్తకం వరకు, ఎందుకంటే ఆ పుస్తకం ఒక నా అప్రిసియేషన్ మీతో పంచుకుంటున్నాను. ఇకపోతే షుగర్ చాప్టర్లో, డయాబెటీస్ మిలిటస్ అనేటటువంటి చాప్టర్లో ఒక టేబుల్ ఇచ్చాడు, ఏంటి ఏజెంట్స్ యూజ్డ్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ టైప్ 1 ఆర్ టైప్ 2 డయాబెటీస్, షుగర్ వ్యాధికి సంబంధించిన మందుల పట్టిక అనేటట్టు ఒక టేబుల్ ఇచ్చాడు. ఆ టేబుల్లో మొత్తం అన్ని ఏ మందు ఎంత బాగా పనిచేస్తుంది అనేటటువంటి ఒక టేబుల్ ఇది. దానికి కొలమానం ఏంటి, HbA1c అనేటట్టు మీకు తెలుసు కదా, అది 2 నెలల యావరేజ్. సో అందరూ కూడా షుగర్ డాక్టర్లు అందరూ ఫిజిషియన్స్ అందరూ రాస్తారు ఇది. అదేంటి, 2 నెలలుగా మీ షుగర్ కంట్రోల్ ఎలా ఉన్నది అని చెప్పేటటువంటి ఒక రక్త పరీక్ష. సో దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు షుగర్ తక్కువ ఉండొచ్చు, వారం రోజుల క్రితం ఎక్కువ ఉందేమో, నెల రోజుల క్రితం ఎక్కువ ఉందేమో, సో లేకపోతే నెల రోజుల క్రితం నార్మల్గా ఉంది, ఇవాళ షుగర్ ఎక్కువ ఉంది. సో ఇదే కాకుండా అసలు 2 నెలలుగా యావరేజ్ 2 నెలలు, బట్ 3 నెలలకు చూపిస్తుంది, బట్ 2 నెలల దాకా అది మోస్ట్ ఎఫెక్టివ్గా చూపిస్తుంది. అది HbA1c అంటారు దాన్ని. సో ఈ HbA1cకి ఇప్పుడు ఒక టాబ్లెట్ ఇస్తే HbA1c ఎంత తగ్గింది, 2 టాబ్లెట్ ఇస్తే ఎంత తగ్గింది, 3 టాబ్లెట్ ఇస్తే ఎంత తగ్గింది, ఇన్సులిన్ ఇస్తే ఎంత తగ్గింది, ఇట్లాగా వాళ్ళు చూసినటువంటి ఒక పట్టిక. ఈ పట్టిక ప్రకారం మనం చూసినట్లయితే అన్నిటికంటే HbA1cని అతి అధికంగా తగ్గించేటటువంటి, ముందు మన టాబ్లెట్స్ గురించి మాట్లాడదాం, టాబ్లెట్లో చూసుకుంటే అన్నిటికంటే ఎక్కువగా దీన్ని తగ్గించేటటువంటి టాబ్లెట్లు ఏంటి, ప్యాంక్రియాస్ మీద పనిచేసే టాబ్లెట్, ప్యాంక్రియాస్ గ్రంథి, క్లోమ గ్రంథి అంటారు తెలుగులో, దాన్ని ఇన్సులిన్ తయారు చేసే, దాన్ని గట్టిగా పట్టి ఇంకా పనిచేయడం దాన్ని పిండేటటువంటి టాబ్లెట్లు ఏంటి, సల్ఫోనైల్ యూరియాస్ అంటారంటే, గ్లైమిపెరైడ్ గ్లిక్లజైడ్ అనేటటువంటివి, ఇవి అన్నిటికంటే షుగర్ ఎక్కువ తగ్గిస్తాయి కానీ క్లోమ్ ప్యాంక్రియాస్ని బాగా పిండుతాయి ఇవి. సో అంత మంచి మందులు కావు, చాలా కాలంగా వాడుతున్న ఇవి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నటువంటి మందులు, ఇది కొంచెం తక్కువ వాడితేనే మంచిది, 0.5 mg 1 mg, అంతకంటే అది అంతకంటే ఎక్కువ పెంచకుండా ఉంటే బెటర్. షుగర్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దీన్ని ఎక్కువ ప్రిస్క్రైబ్ చేయరు, కానీ ఇందువల్ల అది ప్యాంక్రియాస్ మీద గట్టిగా పనిచేస్తుంది కానీ అది మోర్ ఎఫెక్టివ్, దానిలో తప్పు లేదు. మరీ షుగర్ ఎక్కువ ఉంటే ఇక తప్పనిసరి పరిస్థితి దాన్ని ఇచ్చి తీరాలి, అది 1-2% తగ్గిస్తుంది. సో ఇన్సులిన్ని ఎక్కువగా ప్యాంక్రియాస్ నుంచి ప్రొడ్యూస్ చేస్తుంది, గ్లిక్లజైడ్, గ్లైమిపెరైడ్, ఇది ఈ రెండు కామన్గా. ఇంకోటి ఏంటి, చాలా పేర్లతో మనకు కామన్గా ఈ రెండు మనకి దొరుకుతుంటాయి, ఇది అన్నిటికంటే ఎక్కువ పనిచేస్తుంది కానీ అంత మంచిది కాదని చెప్తున్నారు. రెండవది మెట్ఫార్మిన్, ఇది కూడా చాలా కామన్గా ప్రతి వాళ్ళు కూడా మనకి ఇచ్చి రాసేటటువంటిది, ఇది లివర్ మీద ఎక్కువ పనిచేస్తుంది, ఇది కూడా 1-2% HbA1c తగ్గిస్తుంది. గ్లైమిపెరైడ్ ఎంత పనిచేస్తుందో మెట్ఫార్మిన్ కూడా అంతే పొటెంట్గా పనిచేస్తుంది, అది ప్యాంక్రియాస్ పనిచేస్తే ఇది లివర్ మీద పనిచేస్తుంది. సో మంచి కాంబినేషన్ ఈ రెండు కూడా, ఈ రెండు కూడా ఉన్న వాటిలో అన్నిటికంటే పవర్ఫుల్ మందులు. ఒకటి అంతకంటే కొంచెం తక్కువ లెవెల్లో ఏమిటి, ఇంకోటి ఓగ్లిబోజ్ అనే టాబ్లెట్ ఉంది, అది 0.5-0.8, అంటే ముందు వాటికంటే సగం పవర్ఫుల్గా పనిచేస్తుంది, డైరెక్ట్గా ఇవ్వకూడదు, మైల్డ్ టాబ్లెట్లు ఇది,
లేదా మిగతా వాటి కాంబినేషన్ కింద ఇస్తారు. ఇంకొకటి ఏంటి, కిడ్నీ మీద పనిచేసేటటువంటి ట్యాబ్లెట్స్ డాపాగ్లిఫ్లోజన్ అని ఎంపాగ్లిఫ్లోజన్ అని ఉన్నాయి. ఇవి కిడ్నీ మీద ముఖ్యంగా పనిచేస్తాయి. ఇది ఇంకా కూడా పవర్ తక్కువ 0.5% నుండి 0.8% మాత్రమే తగ్గిస్తాయి. మిగతావి 1-2% తగ్గిస్తే మెట్ఫార్మిన్, గ్లైమిపెరైడ్, గ్లిక్లస్ 1-2% అయితే దాంట్లో సగము నేను చెప్పినటువంటి మందులు, దానికంటే కిడ్నీ మీద పనిచేసేవి డాపాగ్లిఫ్లోజ్ అనేది దానికంటే ఇంకా సగం పవర్ ఉన్నట్టు. ఇవి అన్నిటికంటే మైల్డెస్ట్ మందులు, అంటే మైల్డ్ డయాబెటీస్ ఉన్న లేకపోతే మిగతా వాటి కాంబినేషన్లో కూడా ఇవ్వచ్చు. సో ఇది ట్యాబ్లెట్ల గురించి మాట్లాడితే ఇది. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాలంటే అన్నిటికంటే పవర్ఫుల్ మందులు గ్లిక్లసైడ్, గ్లైమిపెరైడ్ లేదా మెట్ఫార్మిన్, ఈ రెండు కూడా 1-2% తగ్గిస్తాయి. తర్వాత ఓగ్లిబోజ్ అనేటటువంటి ట్యాబ్లెట్, దానిలో సగం పనిచేస్తుంది, పేగుల మీద పనిచేస్తుంది ఎక్కువ. ఓగ్లిబోజ్, ఎకార్బోజ్, ఈ రెండు కూడా 0.5-8%, ముందు అట్లా సగం. సో 0.5-8% పనిచేసేది. ఇంకొకటి ఏమిటంటే కిడ్నీ మీద పనిచేసేటటువంటి ట్యాబ్లెట్లు, అది డాపాగ్లిఫ్లోజన్ అనేటటువంటి ట్యాబ్లెట్. ఇవి ట్యాబ్లెట్ల వరకు వస్తే ఇది కామన్గా రాసే ట్యాబ్లెట్లు. ఇన్సులిన్ అంటారా, టెక్స్ట్ ఇంజెక్షన్లకు వద్దాం. ఇన్సులిన్ మనం ఇచ్చినంత అది తగ్గుతూ పోతుంటుంది. సో ఇన్సులిన్ రకరకాలు దాన్ని చెప్పనక్కల, బట్ ఇన్సులిన్తో మనం ఎంతైనా తగ్గించవచ్చు, ఎంత ఫాస్ట్గా అయినా తగ్గించవచ్చు. సో కొత్త రకమైన ఇన్సులిన్స్ వచ్చాయి, వాటితోటి కొన్ని ఫాస్ట్గా యాక్ట్ చేస్తాయి, కొన్ని లాంగ్ యాక్టింగ్ ఉంటాయి. ఇప్పుడు షుగర్ బాగా ఎక్కువ ఉంటే షార్ట్ యాక్టింగ్ ఇస్తారు, ఇమీడియట్గా షుగర్ తగ్గిపోతుంది. సో ఇన్సులిన్తో ఎంతైనా మనం మ్యానిపులేట్ చేయొచ్చు, దాని గురించి కాదు. ఇకపోతే ఇంట్రెస్టింగ్ థింగ్ ఎక్కడ వస్తుందంటే లాస్ట్లో రాసి ఉన్నది డైట్ అండ్ ఎక్సర్సైజ్. అది ఎంతవరకు అంటే మన డైట్ అండ్ ఎక్సర్సైజ్ ద్వారా మన షుగర్ని ఎంత తగ్గించుకోవచ్చు, ట్యాబ్లెట్లు అవసరం లేకుండా, ఇన్సులిన్ అవసరం లేకుండా అనేటటువంటి చూస్తే. సరే, ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏమిటి, అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ ట్యాబ్లెట్లు 1-2% తగ్గిస్తాయి హెచ్బిఏ1సిని. అదే డైట్ అండ్ ఎక్సర్సైజ్ అయితే 1-3% తగ్గిస్తుంది. సో మీరు ట్యాబ్లెట్లు లేకుండా ఎక్సర్సైజ్, డైట్, స్ట్రిక్ట్గా డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసినట్లయితే అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ ఇది. మీరు దాన్నే చేయొచ్చు, లేదా మిగతా చెప్పిన ట్యాబ్లెట్లు ఇది యాడ్ చేశారనుకోండి, షుగర్ ఎంత ఎక్కువ తగ్గుతుంది చూడండి. అసలు షుగర్ ఒక మనిషికి రావడం అంటేనే మన తిండి సరిగ్గా లేదు, మనం ఎక్సర్సైజ్ సరిగ్గా చేయడం లేదు అనేటటువంటి అంశం. షుగర్ మన ఎందుకు వస్తుంది, ఎదర్ ఎక్కువ బరువు ఉండడం వల్ల వస్తుంది, లేక పేరెంట్స్ నుంచి వస్తుంది, రెండే కారణాలు. పేరెంట్స్ నుంచి వచ్చినా మనం బరువు ఎక్కువ ఉన్న ఈ రెండు కేటగిరీస్లో కూడా మనం డైట్ కంట్రోల్, రైస్ మానేయడం, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా షుగర్ని అతి అధికంగా తగ్గించవచ్చు. 1-3% HbA1c అనేటటువంటిది షాకింగ్గా ఉంది కదా, బట్ హారిసన్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అదే చెప్తోంది. అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్వెన్షన్ షుగర్ తగ్గించడానికి డైట్ అండ్ ఎక్సర్సైజ్. దీంతో పాటుగా మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటే షుగర్ తగ్గడం అనేది తథ్యము. షుగర్ చాలామంది వచ్చి చెప్తారు షుగర్ తగ్గడం లేదు సార్, నేను 3 టాబ్లెట్లు వాడుతున్నా, ఇన్సులిన్ వాడుతున్నాను, షుగర్ తగ్గడం లేదు. షుగర్ ఎందుకు తగ్గదండి? మీరు అన్నిటికంటే బ్రహ్మాస్త్రం ఏంటి, డైట్ అండ్ ఎక్సర్సైజ్ కదా, అది మీరు చేయలేకపోతున్నారు అని చెప్పకనే రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ మాట చెప్తే చాలామంది కోపం రావచ్చు, ఈ డాక్టర్ కటువుగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అంటే కటువుగా చెప్పనక్కల్లా, హారిసన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ చెప్తోంది అన్నిటికంటే బ్రహ్మాస్త్రం మీ చేతుల్లో ఉంది, డాక్టర్ మీకు మందులు రాయక్కల్లా. మీరు గనక డైట్ ఎక్సర్సైజ్ చేయగలిగితే మీ షుగర్ని మీరే కంట్రోల్ చేసేసుకోగలరు. దాంతోపాటుగా ట్యాబ్లెట్లు వేసుకుంటే షుగర్ తగ్గకపోవడం అంటూ ఉండే క్వశ్చనే లేదు. దట్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ అని సైన్స్ చెప్తోంది. ఇకపోతే దీన్ని చేయడం మన వల్ల కాదు కాబట్టే మనకు మొదట షుగర్ వచ్చింది. షుగర్ వచ్చినా మనం మారడం మన వల్ల కాదు కాబట్టే ఒక ట్యాబ్లెట్, 2, 2, 3, 3 తర్వాత ఇంజెక్షన్ వస్తున్నాయి. ఎప్పటికి మనం మేల్కొంటాం, ఎప్పటికీ మేల్కోం. ఇట్లాగే షుగర్కి మెల్లగా ఇన్సులిన్ వచ్చిన తర్వాత 10-12 అవుతుంది, కాంప్లికేషన్ వస్తాయి, హార్ట్ అటాక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, మంచాన్ని పడతాం, ఎక్సర్సైజ్ అటాక్ చేయలేము. కాబట్టి ఇది మన ఎవరికైనా షుగర్ కాంప్లికేషన్లు వచ్చాయి అంటే వాళ్ళు నిస్సహాయులు, తమకు తాము సహాయం చేసుకునే స్టేజ్లో లేరు అనేటటువంటిది ఏమిటంటే ఎర్ర అక్షరాలతో పేపర్ మీద రాసినట్టు నాకు కనిపిస్తూ ఉంటుంది. సో షుగర్ తగ్గించకపోవడం అనేది బద్ధకం మాత్రమే. మన బద్ధకంతోనే మనం షుగర్ తెచ్చుకుంటున్నాం, మన బద్ధకంతోనే ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాం. కాబట్టి షుగర్ వచ్చింది,
షుగర్ కంట్రోల్ కూడా కావట్లేదు. షుగర్ కంట్రోల్ కాకపోవడం వల్ల హార్ట్అటాక్లు వస్తున్నాయి, మనం ప్రాణం తీసుకుంటున్నాము. కమింగ్ చివరికి వస్తే బద్ధకం వల్ల హార్ట్అటాక్లు వస్తున్నాయి, ప్రాణం పోతుంది. జోక్ వేయట్లేదు కానీ జోక్లాగా అనిపిస్తోంది. ఇది నిజం, ఇది సత్యం. సో ఇది ఇలాంటి సత్యంని మనం యాక్సెప్ట్ చేసుకోగలిగితే జబ్బులు తగ్గుతాయండి, లేకపోతే మన ప్రాణాలు పోతున్నాయండి. నమస్కారం.